మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను చేశారు. ఎవరో ఒక అమ్మ అన్నదట ఇక్కడ, మీరు అన్ని పాపాలు చేస్తారు యేసు ప్రభుని నమ్ముకున్నారు, మేమేం పాపం చేయలేదు, మేము పరిశుద్ధులు అన్నదంట. లోకంలో నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ దారి తప్పారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. ఎవరికి నచ్చిన త్రోవల్లో వారు వెళ్ళిపోయారు. మీకు అర్థమవుతుంది, అందరూ పాపులే, ఇక్కడ ఎవరు పరిశుద్ధులు లేరు, నీతిమంతులు. కాకపోతే ఎప్పుడైతే నువ్వు ఏసే రక్తం చేత కడగబడినావో అప్పుడు నువ్వు నీతిమంతుడుగా పరిశుద్ధత వైపు అడుగులు వేస్తాం. ప్రతి మనిషి కూడా భూమి మీద ఎందుకో నేను ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, మనం ఎవరి ద్వారా వచ్చామని చెప్పాను, ఎంతవరకు చెప్పాను కదా, ఆదాము అబ్బ ద్వారా మనం వచ్చాం. ఆదా మన ఆయన ద్వారానే వచ్చాం, మన ఆది తల్లిదండ్రుల ద్వారా. ఆయన తప్పిపోయాడు, వాళ్ళిద్దరూ తప్పిపోయాడు. తినొద్దన్న పండు వాళ్ళు తిన్నారు, దేవుడు ఏం తినొద్దన్నారో ఆ పండుని వాళ్ళు తిన్నారు. ఆ విధంగా అవిధేయత వచ్చింది మనుషుల మీదకి. ఇంకా అప్పటి నుంచి ఇంకా పాప స్వభావమే, పాప హృదయమే, పాప జీవితమే, పాప బ్రతుకులే, పాపమే, ఇంకేట్లేదా. చూసారా, పాపముల చేత అపరాధముల చేత మనుషులు చచ్చిపోయారు. యేసుప్రభుని ఎందుకు నమ్మాలో మీకు అర్థమవుతుందా? మేమెందుకు నమ్ముతాము? మాకెంతమంది దేవుళ్ళు ఉన్నాయి? ఎంతమంది దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే. ఆ దేవుడే మనందరినీ పుట్టించి ఆయన ఆత్మని మనలో ఊదే, అప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. ఈ ఆత్మ ఏంటవుతుంది? దేవుడి దగ్గరికి వెళ్ళాలి తిరిగి. మనిషి తెప్పేయడు, పాపేపాడు, ఆత్మ కాలకూడదు, యుగాలు అగ్గిలో కాలకూడదు. అందుకు ఆ ఉద్దేశంతోనే ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించారు. ఇంతమంది దేవుళ్ళు ఉంటే ఎన్ని నరకాలు ఉండాలి, ఎన్ని స్వర్గాలు ఉండాలి, ఎన్ని ఆకాశాలు ఉండాలి, ఎన్ని భూములు ఉండాలి, ఎన్ని సూర్యులు ఉండాలి, ఎన్ని చంద్రులు ఉండాలి. మనుషులు రకరకాలుగా ఉండాలట. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనిషిని చేస్తారు. ఇప్పుడు మనుషులందరూ ఒకలాగా ఉన్నారా, వేరు వేరుగా ఉన్నారా? ఆయా శీతోష్ణ స్థితులను బట్టి రంగులు మారవచ్చు, నల్లగా తెల్లగా పొడుగ్గా పొట్టిగా ఉండొచ్చు. కానీ ప్రతి మనిషి లోపల అంత ఒకలాగే ఉంది. మానవ హృదయం కూడా చెడిపోయింది, అది మోసకరమైనది, ఘోరమైనది. ఏ మనిషి హృదయమైనా సరే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి, అందుకు యేసుప్రభుని నమ్మాలి. నువ్వు తిరిగి బ్రతకాలంటే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నువ్వు తిరిగి బ్రతకాలంటే నువ్వు యేసు ప్రభుని నమ్మాలి. అప్పుడు యేసుతో కూడా నువ్వు జీవిస్తావు. నీకు అర్థమవుతుంది? అందుకు నువ్వు యేసు ప్రభుని నమ్మాలి. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నువ్వు కానీ నేను కానీ యేసు ప్రభుని నమ్మినప్పుడు మనం బ్రతుకుతాం. మీరు వాటిని చేయచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతి. యేసు ప్రభుని నువ్వు నమ్మలేదే అనుకో, వాయుమండల సంబంధమైన అధిపతి ఒకడు ఉన్నాడు. అవే దెయ్యాలు, దురాత్మలు, అపవిత్రాత్మ. ఈ మనుషులు ఊగి జోగులు ఆడుతారు, ప్రార్థనలు చేస్తే అలా పడిపోతుంటారు. ఎందుకంటే ఆ వాయుమండల సంబంధమైన అధిపతి వాళ్ళ దూరిపోయాడు అన్నమాట. యేసు ప్రభుని నువ్వు దేవుడిగా రక్షకుడిగా ఒప్పుకోవట్లేదు అంటే ఇంకా వాయుమండల సంబంధమైన అధిపతి నేను పనిచేస్తున్నాడు అన్నారు. మీరు వాటిని చేయచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. మనిషిని యథార్థవంతుడుగానే దేవుడు చేశాడు, మనిషిని ఆయన స్వరూపంలోనే చేశాడు. సైతాను వాయుమండల సంబంధమైన అధిపతి అప్పటి నుంచి ఉన్నాడు. వాడికి ప్రేరేపితులైపోయాయి. చూసారా, ఏసైనా ఈరోజు నువ్వు రక్షకుడిగా అంగీకరిస్తే వాడిని నువ్వు ఎదిరిస్తావు. ఆ వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క చెర నుండి నువ్వు విడుదల పొందుకుంటావు. నీకు అర్థమవుతుందా?
చూడండి.